హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో జగన్ గారు వచ్చాక ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి? పరిపాలన విధానం జగన్ గారు వచ్చాక బాగుందన్న. ఇంతకుముందు నాన్న రిస్క్ పడేవాళ్ళం. జగన్ గారు వచ్చాక పేదలకు ఇల్లని ఫీజు రెంబర్మెంట్స్ అని పేదలందరికీ ఇల్లని రైతు భరోసాలని కాపునేస్తామని పథకాలన్నీ బాగున్నాయి. పథకాలన్నీ ఇంతకుముందు పథకాలు అసలు అంటే ఏంటో తెలియదు అసలు మనకి. ఈ పథకాలు అంటే ఏంటి అని వ్యతిరేకం అంటే అన్న వ్యతిరేకం ఏం లేదు. కాకపోతే ఏంటంటే లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది. ఏమంటారంటే బయట చెప్పతే మళ్ళీ ఇప్పుడు ఎట్ట ఉంటుంది అంటే లోపల ఒకటి ఉండి బయట ఒకటి మారుతారు. లోపల ఆయన మీదే ఉంటుంది బయటికి అండి మనం ఇదే అన్నట్టు మారుతారు. అది ఏదో కవర్ చేస్తారు అంతేగాని దాని గురించి అసలు జగన్ తిరగలేదు. నమ్మకం అంటే ప్రజా సంక్షేమం దేయం అన్న ఆయనకి పేద ప్రజలు. ఇప్పుడు మీటింగ్లో అక్కడ అదే చెప్పాడు, నీ ధనికుడి గురించి ఎవడి గురించి మాట్లాడలా. ఒక్క పేదోడి గురించి అసలు ఇంటి స్థలం అంటూ లేనోడి గురించి మాట్లాడాడు అంతేగాని నాకు ఆడెవడో తెలిసి ఈడెవడో తెలిసిన ఎవడో ఎప్పుడు మాట్లాడలే. అసలు అంత మీటింగ్ జరిగినంతసేపు పేదల గురించే మాట్లాడాడు, పేదల గురించే సంక్షేమం గురించే చెప్పాడు ఆయన. ఇల్లు కట్టుకోవాలి మనకే. నాకు వచ్చింది ఇళ్ళ స్థలం, నేను ఇల్లు కట్టుకోవాలి. నాకు ఒక స్థలం జగన్ ఇచ్చాడు, దాంట్లో ఇల్లు కట్టుకోవాలి. అలాంటి కళని నెరవేర్చడానికి జగన్ గారు ఎంత కృషి చేస్తుంటే చంద్రబాబు గారు అన్నారు కదా అన్న, లేనోడికి సెంటు స్థలమే దేవాలయం అన్న. ఉన్న ఓడికి అడుగు 10 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా సరే అడిగేమనిపించిద్ది అమ్మ సెంటు స్థలమేగా. అరే పొద్దున్న చచ్చితే 10 ఎకరాల్లో కచ్చే 10 ఎకరాల్లో పుడిచి పెడతారు. లేనాడు చచ్చిపోతే ఏమో ఎక్కడ పుడిచి పెడతారన్న. ఆ సెంట్లో ఆ సెంటే అడుగున్న స్థలం దేవాలయం లాంటిది. అది ఇప్పుడు అదే స్థలంలో మంచిగా ఉన్నారన్న, మంచిగా ఉన్నారు కన్నా మంచిగా కట్టుకున్నారు కన్నా 90% ఇల్లు పూర్తి అయిపోయినాయి. ఓకే ఇంకా 10% ఉన్నాయి, అవి కూడా పూర్తి అవుతాయి. ఇంకా పూర్తి అవ్వాల్సినవి ఉన్నాయి. మరి ఇప్పుడు పొద్దులు పెట్టుకొని ఓడిస్తా అంటున్నారు కదా వాళ్ళకి. సింహం సింగిల్గా వచ్చిద్దన్న, పందులే గుంపులుగా వస్తాయని తాముతుంది చూసావా. అది ఎంతమంది కలుపున్నా ఏం చేసినా జగన్ అన్న ఒకటే సింగిల్గానే వస్తారు. అన్న జగన్ అన్న జనాలు నమ్ముకుంటాడు అన్న. ఇట్లా పొత్తుల్ని 10 మందిని నమ్ముకుని అంటేసింది తిరిగితే ఉండదు జనాన్ని. లేదా ఏం ఉండవన్నా, ఎప్పుడు ఎవరు పార్టీ మోసం చేసినా సరే ఏంటంటే ఆ 10 నిమిషాలు ఆ పావు కంటే ఏముండదు. మళ్ళీ మొత్తం మళ్ళీ మందంటకు రావాల్సిందే. మరి జగన్ రావాల్సిందే. ఆయన వెళ్ళిన ప్రతిడు మళ్ళీ జగన్ కాళ్ళ దగ్గర రావాల్సిందే. అది ఏంటి అసలు ఆ నమ్మకం? ఆ నమ్మకం అంటే జగన్ అన్న మనకి. జగన్ అంటే పేదల నాయకుడు జగన్. అది మెయిన్ పేదలందరికీ మంచి చేసేవాడు జగన్. అన్న ఇన్ని పథకాలు పెట్టాడు, నాకు 30 సంవత్సరాలు అన్న. నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు ఇప్పటి వరకు ఈ పథకం అంటే ఏంటి, ఈ పథకం వల్ల వీడికి ఉపయోగపడుద్ది, ఈ పథకం బీసీలకి, ఈ పథకం కాపులకి, ఈ పథకం అదే జాలర్లకి, ఈ ప్రతి ఒక్కరికే వస్తుంది పథకం. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ నాయకుడి కాడ ఎవరో పెట్టలే. సామరపోతులు అవుతారని బాబు గారు అంటున్నారు. సామరపోతులు అయ్యాడు అన్న. అడిగిచ్చే 10 ఏళ్ళు తిని సామరపోతులు అవుతాడా? అడిగిచ్చే 10 ఏళ్ళు 2 రోజులు వాడుకుంటాడు, 4 రోజులు వాడుకుంటాడు, మాయతో 10 రోజులు వాడుకుంటాడు. కూర్చుని తిండి సామరపోతు అవుతాడా? వాళ్ళు ఏదో ఇప్పుడు ప్రతిపక్షం అనేవాడు ఎవరు ఏం మాట్లాడుకుని ఉన్నాడు. ఇప్పుడు అన్న అన్నాడు ఇక సెంటు స్థలం శవాలు పుడుచుకుంటే అక్కడ రాదని. రేపొద్దున జగన్ ఇల్లు తయారైనా చూడమండి, ఆ సెంటు స్థలంలో శవాలు పుడుచుకుంటాడు లేకపోతే ఇంకేం పుడుచుకుంటాడు లేకపోతే ఇంకేం చూస్తాడు తెలుసుద్ది. జగన్ అన్న వదిలేది స్థలాలు కాదు, ఇల్లు ఊళ్ళు. అది జగన్ అన్న కాన్సెప్ట్. అది ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారన్న జగన్ గారికి నెక్స్ట్? మనకి 175 రాబైనా కానీ ఇప్పుడు ఉన్న మెజార్టీ తగ్గదన్న. అది